మిషన్ కాకతీయ మిషన్ భగీరథకు అన్ని వైపుల నుంచి ప్రశంసలు వచ్చాయని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నీతి ఆయోగ్కు ఈ పథకాలను 24,000 కోట్ల రూపాయల సహాయాన్ని ఇవ్వాలని ప్రతిపాదించిన కేంద్ర జనవనరుల శాఖ సహాయ మంత్రి అర్జున్ మేఘాల్ తిరస్కరించినట్టు తెలిపారు. బీజేపీ నీచ రాజకీయాలకు నిదర్శనమని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ పట్ల బీజేపీ సవిది తల్లి ప్రేమ అని, బీజేపీ వైఖరిని చూసి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు 103 స్థానాల్లో డిపాజిట్లు లేకుండా చేశారన్నారు. 9,000 కోట్లు మొత్తం వెరసి 24,000 కోట్లు ప్రశంసలు తప్ప పైసలు మాత్రం కేంద్ర ప్రభుత్వం విధించే మూడులో లేదు. మీరు ఈ అర్జున్ రామ్ మెఘావాల్ అనే మంత్రి గారు చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పినారు. నీతి ఆయోగ్ సిఫారసు చేసిన మాట వాస్తవమే. మిషన్ కాకతీయకు 5,000 కోట్లు, మిషన్ భగీరథకు 19,000 కోట్లు మొత్తం వెరసి 24,000 కోట్లు మరి ఇస్తానని ఇయ్యమని చెప్పిన మాట వాస్తవమే. కానీ ఈ ప్రతిపాదనను మేము తిరస్కరించినామని చెప్పి కేంద్ర ప్రభుత్వ పక్షాన వారు కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం జరిగింది. ఇక్కడ శోచనీయమైన విషయం ఏంటంటే, కేవలం తమ ఉనికి లేదని, భారతీయ జనతా పార్టీ అనే పార్టీకి ఇక్కడ ఉనికి లేదని, ఇక్కడ వారికి రాజకీయంగా అవకాశం లేదని, చిల్లర మల్లర రాజకీయ బుద్ధితో, రాజకీయ దురుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈరోజు నిర్వహిస్తున్న